back to Game Studies. మహాభారతం ఒక పురాతన భారతీయ ఇతిహాసం. ఇక్కడ ప్రధాన కథ రెండు కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. ఇదే మహాభారతం కథ యొక్క అద్భుతం. ఇంతటి మహాద్భుతమైన మహాభారతంలో కురుక్షేత్రం వంటి విషాద ఘట్టం ద్వారా ఎంతో నష్టం జరిగిపోయింది. 18 రోజుల పాటు మహాకురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ద్వారా దేశంలోని 80% జనాభా మరణించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ యుద్ధంలో పాండవులు గెలవగా కౌరవులు ఓడిపోయారు. అయితే అసలు కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది? ఈ యుద్ధాన్ని ఆపడానికి శ్రీకృష్ణుడు ఎందుకు ప్రయత్నం చేయలేదు? మహాబలశాలి అయిన బలరాముడు యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు? ఈ కథ అంతటికి గాంధారి ఎందుకు ప్రధానమయ్యింది? ఇలా ఈ యుద్ధం వెనక ఎన్నో ప్రశ్నలు కాలగర్భంలో మిగిలిపోయాయి. అయితే ఆ ప్రశ్నలకు సమాధానాలు కొందరికి తెలిసినప్పటికీ తెలియని వారికి తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఒక ప్రముఖ ఘట్టం. ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగింది. కురుక్షేత్రం ఈనాటి భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉంది. అప్పటి రాజ్యాలన్నీ ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. ఈ యుద్ధంలో పాల్గొన్న ప్రధాన వైరి పక్షాలు పాండవులు, కౌరవులు. అన్నదమ్ముల బిడ్డలైన వారి మధ్య వైరానికి కారణం కౌరవాగ్రజుడైన దుర్యోధనుడి ఈర్ష, రాజ్యాకాంక్ష. జూదము ద్వారా పాండవుల రాజ్యాన్ని గెలుచుకోవాలని అతడు సంకల్పించాడు. శకుని సాయంతో అతడు ఆటను మోసపూరితంగా గెలిచి సోదరులైన పాండవులను 13 ఏళ్లపాటు అరణ్యవాసానికి పంపాడు. అరణ్యవాసం తర్వాత దుర్యోధనుడు పాండవుల రాజ్యాన్ని వారికి తిరిగి ఇవ్వటానికి నిరాకరించాడు. ఇదే కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. అయితే యుద్ధమాపేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. మరెన్నో రాయభారాలు కూడా చేశారు. కానీ చివరికి దుర్యోధనుడి కారణంగా యుద్ధం అనివార్యమయ్యింది. మహాభారతంలో శ్రీకృష్ణుడి బలరాముడు ఘట్టం కూడా ఎంతో ప్రాముఖ్యమైంది. భారత భాగవతాలలో శ్రీకృష్ణ పరమాత్ముడి ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భాలలో బలరాముడు కనిపిస్తాడు. సాందీప్ అనే గురువు దగ్గర బలరామకృష్ణులిద్దరూ విద్యాభ్యాసం చేశారు. బలరాముడు శ్రీకృష్ణుడిలాగే పాండవులంటే కొంత ఆదరాభిమానాలు కలిగి ఉన్నా ఈయనకు కౌరవులలో దుర్యోధనుడంటే కూడా బాగా ఇష్టమని కొన్ని కొన్ని భారత కథాఘట్టాల వల్ల తెలుస్తుంది. ఈయన భార్య పేరు రేవతీదేవి. నాగలి, రోకలి బలరాముడి ప్రధాన ఆయుధాలు. ఎప్పుడూ నీలరంగు వస్త్రాలనే ధరిస్తూ ఉంటాడు. గదాయుద్ధంలో బలరాముడు గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించాడు. భీముడు, దుర్యోధనుడు ఇద్దరూ ఈయన దగ్గర గదాయుద్ధ విద్యను నేర్చుకున్నారు. అయితే కురుక్షేత్ర యుద్ధ సమయంలో పాండవులు, కౌరవులు ఇద్దరూ తనకు కావాల్సిన వారే కనుక తాను ఏ పక్షానికి ఎలాంటి సహాయం చేయకుండా తటస్థంగా ఉండాలనుకున్నాడు. అందుకే ఆయన కురుక్షేత్ర యుద్ధ సమయంలో సరస్వతీ నదీ తీరంలో ఉన్న తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్లాడు. 42 రోజుల తీర్థయాత్ర ముగించుకుని కురుక్షేత్ర సంగ్రామం చిట్ట చివరిలో భీముడు, దుర్యోధనుడు గదాయుద్ధం చేసుకునే సమయానికి తిరిగి వచ్చాడు. ఆ యుద్ధంలో భీముడు దుర్యోధనుడి తొడలపై బలంగా కొడతాడు. అది చూసిన బలరాముడు ఇలా చెయ్యటం గదాయుద్ధ ధర్మం కాదని ఆగ్రహాన్ని వ్యక్తపరిచాడు. అయితే అప్పుడు శ్రీకృష్ణుడు కలగజేసుకుని దుర్యోధనుడికి మైత్రేయ మహర్షి శాపం ఉందని, దాంతోపాటుగా భీముడు చేసిన ప్రతిజ్ఞ కూడా ఉందని గుర్తు చేసి సర్ది చెప్పటంతో బాధపడుతూనే రథమెక్కి ద్వారకకు వెళ్లాడు బలరాముడు. ఇక కురుక్షేత్ర యుద్ధం అనివార్యం అవ్వటంతో 18 రోజుల పాటు భీకర పోరాటం జరుగుతుంది. యుద్ధభూమి అంతా రక్తసిక్తమై అత్యంత మారణ హోమం జరుగుతుంది. ఈ యుద్ధంలో పాండవులు విజయం సాధించగా కౌరవులందరూ యుద్ధంలో మరణిస్తారు. అయితే యుద్ధంలో విజయం సాధించిన పాండవులు ఆనందించకపోగా తమ బంధువులు, సైనికుల మరణం పట్ల చింతిస్తారు. ఈ విధ్వంసం మొత్తం చూసిన కృష్ణుడు కూడా నిశ్చేష్టుడై ఉండిపోతాడు. ఆ సమయంలో దూరం నుంచి గట్టిగా ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. ఆ ఏడుపు గాంధారిది. ఆమె తన మొదటి సంతానం దుర్యోధనుడి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. కౌరవులను యుద్ధంలో కోల్పోయిన వారి తల్లి గాంధారి ఆవేదనతో రగిలిపోతుంది. తాను ధర్మప్రకారం నడుచుకున్నప్పటికీ తన కుమారుల్లో ఒక్కడూ మిగలకపోవటంపై గాంధారి ఆవేశం కట్టలు తెంచుకుంది. తమ వంశం నాశనానికి కారణం పాండవులు అని అనుకుని పాండవ వంశాన్ని శపించాలనుకుంటుంది. కానీ ఆ సమయంలో వ్యాసుడు ప్రత్యక్షమై ఆమె గతాన్ని గుర్తు చేస్తాడు.
యుద్ధానికి బయలుదేరే ముందు దుర్యోధనుడు నీ ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడ ఉంటుందని గాంధారి చెప్పిన మాటలను గుర్తు చేశాడు. దీంతో పాండవుల మీద కోపాన్ని విరమించుకుంటుంది. కానీ తన కుమారుల మరణం కారణంగా కోపాన్ని ఆపుకోలేక ఆ సమయంలో పాండవుల రాజ్యాభిషేకానికి వచ్చిన శ్రీకృష్ణుణ్ణి శపిస్తుంది. కురుక్షేత్ర యుద్ధానికి శ్రీకృష్ణుడే కారణమని దూషిస్తుంది. యాదవ వంశం నాశనమైపోతుందని శాపనార్థాలు పెడుతుంది. అంతేకాకుండా శ్రీకృష్ణుడి మరణం కూడా దారుణంగా ఉంటుందని శపించింది. నా విష్ణుభక్తి నిజమైతే, నా పతిభక్తిలో ఎలాంటి లోపం లేకపోతే ఈ రోజు నుంచి 36 ఏళ్లలో నువ్వు మరణిస్తావని శపిస్తుంది. అంతేకాదు, యాదవులు కూడా ఒకరినొకరు కొట్టుకు చస్తారని, ద్వారక నీట మునుగుతుందని శపిస్తుంది. ఆ తర్వాత కాసేపటికి ఆవేశం చల్లారి తాను పెట్టిన శాపం గుర్తు చేసుకున్న గాంధారి కృష్ణుడి పాదాలపై పడి ఏడుస్తూ ఉండగా ఆమెను పైకి లేపిన కృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరిస్తాడు. ఈ శాపం ప్రకారం శ్రీకృష్ణుడు 36 ఏళ్ల తర్వాత మరణించినట్లు పురాణాలు చెబుతున్నాయి. గాంధారి శాపం ప్రకారమే ద్వారకలో అలజడులు చోటు చేసుకున్నాయి. ప్రజల్ని ప్రభాస క్షేత్రానికి తరలించిన ప్రజలు ఒకరినొకరిని హింసించుకోవటం చంపుకోవటం మొదలు పెడతారు. ఇలా యాదవ కులం అంతమవుతుంది. ఈ సందర్భంలోనే ఓ వేటగాడు వదిలిన బాణానికి శ్రీకృష్ణుడు శరీరాన్ని వీడి విష్ణుదేవుని అవతారంలో దర్శనమిస్తాడు. శ్రీకృష్ణుడి కాలికి గుచ్చుకున్న బాణమే ఆ ప్రాణాలను హరిస్తుంది. ఇక బలరాముడు ఏళ్లపాటు తపస్సు చేస్తూ ఓ చెట్టు కింద కూర్చొని అటూ ఇటూ చూస్తూ పిచ్చోడిలా మారి చివరికి యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు. ఇక పాండవులు కూడా 36 సంవత్సరాల పాటు హస్తినాపురాన్ని పరిపాలించి హిమాలయాలకు వెళ్లిపోతారు. యుద్ధంలో కౌరవులందరూ చనిపోగా తమ భార్యలు హస్తినాపురంలోనే ఉన్నారు. పాండవుల పరిపాలనలో వారంతా చాలా గౌరవింపబడ్డారు. కొన్నాళ్ల తర్వాత వ్యాసుడి అనుమతి తీసుకుని గంగానదిలో మునిగి ప్రాణాలు వదిలి స్వర్గంలో ఉన్న తమ భర్తల వద్దకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి కూడా అడవులకు వెళ్లి తపస్సులో కాలం గడుపుతారు. కొన్నాళ్లకు వయసు మళ్ళీ కన్నుమూస్తారు. ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.